ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హనీ మెడివల్ టుడే స్పెషల్ రెసిపీ చికెన్ పికెల్ ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అండి మనకు టూ త్రీ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు సో దీని ప్రిపరేషన్కి ముందుగా మనము ఒక బాండలు పెట్టుకొని ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను ఇది నాన్ స్టిక్ తీసుకుంటే కొంచెం అంటుకోకుండా వస్తుంది సో రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఈ చికెన్లో నుంచి వాటర్ మొత్తము డ్రై అయిపోయే వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి దీంట్లో ఇంకేం వాటర్ యాడ్ చేయకూడదు ఈ పిక్కలకి ముందు దీంట్లో ఉంచే వాటర్ అంతా తీసేసి నెక్స్ట్ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి సో అందుకని చూసారు కదా చికెన్లో నుంచి మొత్తము వాటర్ అంతా వచ్చేసింది ఇప్పుడు చికెన్ అంతా సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలండి ఇట్లా వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో మనము కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసము దాల్చిన చెక్క నాలుగు లవంగాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవి బాగా దోరగా వేయించుకోవాలండి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి వేయించుకొని వీటిల్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనము ఈ ప్యాన్లోనే వన్ కప్ ఆయిల్ తీసుకుంటున్నానండి ఇది బాగా కొంచెము చికెన్ డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ముందుగా డ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వా ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఎందుకంటే ముందుగా మనం డ్రై చేసింది చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తే ఆయిల్లో వేసినప్పుడు ఎక్కువ చిటపట అనకుండా బాగుంటుంది చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది అందుకని మనం ముందుగా అలా చేసాము సో ఈ చికెన్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా గట్టి పడే వరకు రెడ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేస్తే త్వరగా మాడిపోతుంది లోపల చికెన్ కూడా కుక్ అవ్వదు సో అందుకని మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాగా గట్టిగా అయిపోయాయి పీసెస్ అన్నీ కూడా దీంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా పీసెస్ అన్నీ ఉడికిపోయాయి సో వీటిని మనము ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము ఈ ఆయిల్లోనే టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించకపోతే మనకు ఈ చికెన్ పికెళ్ళు సరిగా రాదు సో అందుకని మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ కూడా టూ స్పూన్స్ వేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు కారం తీసుకున్నాను ఇది సిక్స్ స్పూన్స్ ఉంటుందండి ఇది హాఫ్ కేజీ క్వాంటిటీ కాబట్టి ఈ మెజర్మెంట్ సరిపోతుంది మీరు క్వాంటిటీ పెంచుకున్నప్పుడు ఈ మసాలా పౌడరు కారము అన్నీ కూడా పెంచుకొని వేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెము ఉప్పు తక్కువ అనిపిస్తే నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇది బాగా ఉడికిపోయింది ఇలా బాగా నొరగనురగ్గా పైకి వచ్చినప్పుడు మనము ఈ కారం అంతా ఉడికిపోయిందని సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత నేను లెమన్ జ్యూస్ వేస్తున్నానండి ఇది నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను హాఫ్ కేజీకి కేజీకి రెండు నిమ్మకాయలు తీసుకొని ఆ రసం వేసుకుంటే సరిపోతుంది ఇది బాగా మిక్స్ చేసేసి మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకొని స్టోర్ చేసేసుకుంటే మీరు టూ మంత్స్ వరకు చాలా బాగుంటుంది ఇది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ